ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారనే వార్తలు ఎవరూ తట్టుకోలేకపోతున్నారు విడాకులకు సంబంధించి రోజుకో కథనం బయటకు వస్తున్నప్పటికీ దీనిపై సమంత ఇండైరెక్ట్ గా స్పందిస్తుంది చైతు అయితే నోరే విప్పడం లేదు చైతు నటించిన లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్ లో విడాకుల గురించి వస్తున్న వార్తలపై నోరు విప్పాడు లవ్ స్టోరీ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రస్థాయిలో వస్తున్న పుకార్లను చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డానని తెలిపారు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అని ఆవేదనకు గురయ్యాడని పేర్కొన్నారు పాత రోజుల్లో మాసపత్రికలుండేవని వాటిలో వార్త రాస్తే నెలంతా అదే ఉండేదని కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని కొద్దిసేపట్లోనే ఒక వార్తను తోసేసి మరో వార్తను పుట్టిస్తున్నారని అన్నారు ఇప్పుడు ఎన్ని పుకార్లు వచ్చినా ప్రజలు నిజాలే గుర్తుంచుకుంటున్నారని అన్నారు అయితే గాసిప్స్ కోసం తన పేరును వాడుకోవడం బాధకరమని పేర్కొన్నారు ప్రతి వ్యక్తికి వృత్తిపరమైన జీవితం వ్యక్తిగత జీవితం ఉంటాయని నాగచైతన్య అభిప్రాయపడ్డారు తన తల్లిదండ్రులను గమనించడం ద్వారా వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూడడం అలవర్చుకున్నారని తెలిపారు నా తల్లిదండ్రులు పనులు ముగించుకుని వచ్చిన తరువాత బయట విషయాలు పట్టించుకోరు ఇదే అలవర్చుకున్నా అంటూ చైతూ తెలియజేశారు అయితే సమంత నాగు చైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం పెళ్లి తర్వాత కూడా సమంత పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో బోల్డ్గా నటించడమే అని అంటున్నారు పద్ధతి గల అక్కినేని కుటుంబంలో కోడలయ్యుండి అలా నటించడంపై వారంతా అభ్యంతరం తెలిపారని సమాచారం